हेलो हिप्पीस, डे 52 ఇక్కడ ఒక జైన్ తీర్థున్నది. వచ్చినాక యాక్చువల్గా రణపూర్ అని చెప్పి, సో అక్కడ సింగిల్ ఒక్కొక్క పర్సన్ కేర్ రూమ్ ఇవ్వమన్నారు. ఇంకా నేను చాలా ముందుకు వచ్చే చాలా రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంకా రూమ్ ఇవ్వమన్నారు. అయితే ఇంకా నేను లాస్ట్కి ఏం తెలియాలి తెలియక, అసలు మొత్తం చుట్టూ మొత్తం డెన్స్ ఫారెస్ట్, ఇంకా ఏం ఉండదు ఇక్కడ. అసలు ఏం వేరే స్కోప్ కూడా ఉండడానికి వెళ్ళాలా, మొత్తం చీకటి అయిపోయింది. అందులో వచ్చేసరికి 7:30 అయిపోయింది, ఇంకా స్కోప్ కూడా లేదు. నాకైతే భయం అవుతుంది, కాలు శివరేదుని, అసలు ఏం చేయాలని చెప్పి ఇంకా అనుకున్నా. అస్సలు ఎక్కడికి వెళ్ళినా రూమ్ బుక్ చేసుకుంటే కానీ అస్సలు వెళ్ళొద్దని. ఇక్కడ టెంట్ వేసుకోవడానికి కూడా స్కోప్ లేదు, మొత్తం అడవే, మొత్తం అడవి. ఇంకా తర్వాత సెక్యూరిటీ గార్డ్ చూసిండు, ఇంకా నా బాధ అంతా ఆయన చూడలేకపోయింది. ఇంకా దగ్గరలోనే ఒక శక్తిమాత టెంపుల్ ఉంది అని చెప్పిండు, ఇట్లా కొంచెం దూరం వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకో ఉంటుందని చెప్పినాడు. సో ఇక్కడికి వచ్చిన, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు రమేష్ అని చెప్పి, సో టెంపుల్ కేర్ టేకర్ అంట, ఇంకా ఆయనే వచ్చాను చూసుకోవడానికి. ఇది టెంపుల్ అన్నమాట, ఫ్లాష్ ఆన్ చేస్తా. సో ఇది శక్తిమాత టెంపుల్, మొత్తం అడవే, చుట్టూ మొత్తం అడవే. అయితే ఇంతకుముందు ఈ లైట్ ఎక్కడైతే ఇప్పుడు వేస్తున్నాను, అక్కడ చిన్నగా ఒక తొట్టి ఉంది మీకు అనిపించచ్చు ఇట్లా చిన్నగా. అక్కడనేమో వాళ్ళు మార్నింగ్ పక్షులకి అది ఫుడ్ వేస్తారంట, పక్షి అది కొంచెం మిగిలిపోతే అడిగి పందులు వచ్చినాయి ఇంతకుముందు ఇక్కడికి. ఇంకా అప్పుడప్పుడు చీతాస్ వస్తాయంట నైట్, వీళ్ళ దగ్గర మేకలు ఒకసారి మేక తినేసి ఇక్కడే ఇక్కడ చంపేసి మేకుంటే తినేసి వెళ్ళిపోయిందంట రాత్రి 3:00 అట్లా. ఇంకా వీళ్ళంతా చెప్పి ఇదంతా నన్ను భయపెట్టినారు. అంతా చెప్పినాక మంచిగా ఆయన ఇక్కడ రాజస్థాన్ డిష్ దాల్ బాటి అని ఉంటుంది, సో అది చేసిండు, చేసి తిన్నా. ఇంకా నాకు ఒక దుప్పటి ఇచ్చిండు, దుప్పటి ఇస్తే ఇంకా నేను ఇక్కడనే లోపల లాక్ వేసేస్తానంట. లోపల టెంట్ వేసుకొని లగేజ్ అని పెట్టేసుకున్నా, వాటర్. కాకపోతే నైట్ వాష్రూమ్కి వెళ్ళాలంటే అటు వెనుకకు ఉందంట, అక్కడ లైట్ ఎక్కడ వేస్తున్నా చెట్లున్నాయి, అక్కడ వెనకాల ఒక అది బాత్రూమ్ ఉందంట, అక్కడికి వెళ్ళమంటుండు. కాకపోతే ఇంకా స్టోరీ ఏంటంటే, లైట్ పక్క తీసుకెళ్ళు, అప్పుడప్పుడు లైట్ అక్కడికి వెలుగుబంటు వాటర్ తీసి తాగడానికి వస్తాయి అని చెప్పినండి. ఇంకా నేనైతే ఇంతకుముందు చిన్న జెండా నీడని చూసి కూడా భయపడ్డా, ఫుల్ భయపెట్టిండు నన్ను అయితే. ఇంకా ఇక్కడ ఒక ఆయన ఒక తాత ఉన్నాడు, మంట వేసినారు. ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది కానీ కొంచెం భయంగా ఉంది. ఈయన రమేష్జీ అని చెప్పి, టెంపుల్ కేర్ టేకర్. ఆప్ కిత్నే సాల్ సే హై ఇదర్? దట్స్ ఎ టైమ్ హో బోర్ టైమ్ హో గయా నా 8-9 సాల్ 8-9 సాల్ 8-9 ఇయర్స్ అంట. ఇంకా చిన్న మంట వేసినాడు. దేవి టెంపుల్ నాకు అప్పుకోవడానికి మళ్ళీ టెంట్ లోపల కూడా చలిపెడతా అంటే, పాపం ఒక బ్లాంకెట్ ఇచ్చినాడు, మళ్ళీ ఇంకా ఒక కింద కప్పు పరుసుకోవడానికి పరిపించినాడు. నిజంగా చెప్తున్నా, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇంకా హ్యూమానిటీ నిజంగా ఉంది అనిపిస్తుంటుంది. నిజంగా అసలు నేను ఏం, నాకు అసలు నాకు ఏం బ్లాంక్, మొత్తం బ్లాంక్. ఈ అడవిలో నేను ఏం చేయాలి అసలు? నిజంగా చెప్తున్నా, అసలు దిస్ వాజ్ ద స్కేరియస్ట్ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. ఈరోజు భయపడినంత ఇంకా నేను ఎప్పుడు భయపడలే. ఎందు ఇంకా మధ్యలో ఏమైంది స్టోరీ అంటే, సైకిల్ బ్రేక్ పట్టేసింది, ఘాట్ రోడ్, టోటల్ ఘాట్ రోడ్, ఇంకా శ్రీశైలం టోటల్ ఘాట్ రోడ్. ఇంకా పట్టేసింది, సెట్ చేసుకుందాం మనం ఆగిన, ఏందమ్మా సైడ్కి ఇట్లా సౌండ్ వస్తుందని చెప్తే రెండు నక్కలు ఉన్నాయి మధ్యలో అక్కడ. నిజంగా చాలా భయమైంది నాకైతే. అట్ లాస్ట్ ఒక ప్లేస్ దొరికింది, పాపమైన మంచిగా కోసం ఫుడ్ చేసి పెట్టిండు, ప్లేస్ ఇచ్చిండు, దుప్పటి ఇచ్చిండు. నాకు అసలు నాకు చాలా డిప్రెస్ అయిపోయినా, అక్కడ రూమ్ లేదు వెళ్ళిపోయేసరికి. అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూస్తుండే ఇంకా హ్యూమానిటీ ఉంది నమ్మొచ్చి మనుషులని నేను అనిపిస్తుంది. పాపం ఆయన ఇంకా మార్నింగ్ ఇక్కడ సైడ్ ఒక చిన్న కేవ్ ఉంటుందంట, కేవ్కి కూడా తీసుకెళ్తా, మార్నింగ్ 5 కిలో ఇవ్వాలి అని అన్నాడు. ఇంకా నేను ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటా, రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి ఇంకా కేవ్కి వెళ్ళిపోతా. సో గుడ్ నైట్ పీపుల్, నాకైతే గుడ్ నైట్. మీరు ఏ టైం చూస్తున్నారో నాకు తెలియదు కదా, నాకైతే గుడ్ నైట్. మీరు కూడా పడుకోండి, టేక్ కేర్ అండ్ స్టే హెల్తీ. బాయ్ బాయ్.